ఇది తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒక కథ. రాజేశ్వర్ ఇంకా లక్ష్మణ్ల కథ. వాళ్ళెప్పుడూ వాళ్ల జీవితంలో నగరాన్ని చూసిందే లేదు. ఎంతో కాలం తర్వాత వాళ్లకి ఆ రోజు రానే వచ్చింది. జీవితంలో నగరాన్ని చూడాలనే ఆశ వాళ్లకు చిగురించింది. లెగు లక్ష్మణ, కోడి మేక జింక అన్ని లెగిసిపోయాయి, కానీ నువ్వు గురకబెట్టి నిద్రపోతున్నావు. త్వరగా లెగు. అరే ఏంటి నాన్న ఇది? పొద్దు పొద్దునే తయారైపోయి ఎక్కడికి బయలుదేరుతున్నారు చెప్పండి. మీరు కాదు, మనం. నగరంలో పెద్ద ప్రదర్శన వేశారు, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడాలి. ఏంటి పట్టణానిక? మనం పట్టణానికి వెళ్ళబోతున్నాం. చాలు చాలు చాలు, ఇలా చేస్తే నా పని అయిపోతురా. నన్ను మన్నించండి నాన్న, నేను లోపలికెళ్ళి తయారై వచ్చేస్తాను సరేనా? ఈ పవనే నాకు గౌరవం తీసుకొస్తాడు. నాకు కూడా గర్వంగా ఉంది. అరే ఎవరు వీళ్ళు? గుర్రాన్ని ఉంచుకుని వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారేమిటి? జాగ్రత్త. గుర్రం మీద స్వారీ చేయడం చాలా సరదాగా ఉంది. అది ఎప్పుడో జరిగిన కదయ్యా. పట్టేశా, ఇక ఇది ఎక్కడికి వెళ్ళదు. ఇంకా నయం, ఈ గుర్రం ఆగిపోయింది. లేకపోతే మీకంటే ముందు నేను పట్టణాన్ని చూసుండేవాణ్ణి. ఇదిగో చూసావా, ఇదంతా ఏమిటి? తండ్రి నడుచుకుంటూ వెళుతున్నాడు, కొడుకేమో గుర్రం మీద సవారీ చేస్తున్నాడు. ఏం చెప్పాలి, ఈ కాల పిల్లలు ఉన్నారే, సరిగ్గా చెప్పావు. ఈ జనం మాట్లాడుతున్నందువల్ల ఏం జరుగుద్ది ఏంటి? నువ్వు అసలు గుర్రం నుంచి దిక్కకూడదు. మరేం పర్వాలేదు నాన్న. కిందకు దిగవయ్యా, కిందకు దిగో. చిన్న పిల్లాడు నడుచుకుంటూ వస్తున్నాడు, నువ్వేమో మహారాజు గారి లాగా గుర్రం మీద కూర్చుని వెళ్తున్నావు. నీకు సిగ్గుగా లేదో? మీరు అపార్థం చేసుకున్నారు. మాట్లాడుకు, ఏమి మాట్లాడుకు. ఇంతకు మించి ఏమి మాట్లాడకూడదు. మళ్ళీ నువ్వు గుర్రం మీద కూర్చుని పిల్లాన్ని నడిపించుకుంటూ వచ్చావనుకో, నిన్ను ఇలా పైకెత్తి చాలా దూరం విసిరి పారేస్తా. అరే నా నడుము, నా కడుపు. వీళ్ళు చూడడానికి విచిత్రంగా ఉన్నారే. రాజేశ్వర్ ఇంకా లక్ష్మణ్ ఇద్దరికి అసలు ఏమీ అర్థం కాలేదు. అందువల్ల కొడుకు తండ్రితో అన్నాడు, ఇంకా తండ్రి కొడుకుతో అన్నాడు. నువ్వు కూర్చో. నువ్వు వద్దు నాన్న. మీరు. నేను చెప్తున్నానుగా, నువ్వు కూర్చో. మీరు కూర్చోండి నాన్న. నువ్వు వద్దు నాన్న. మీరు కూర్చోండి. మీరు. నువ్వు. మీరు. నువ్వు కూర్చో. సరే మన ఇద్దరం కూర్చుందాంలే. ఈ ఆలోచన కూడా చాలా బాగుంది. అరే ఏమైంది దీనికి?
దారుణం ఇది కాదు, మీరు చేసేదే దారుణం. పాపం అది మాట్లాడకపోతే ఏమిటట, దాని భావాలు కొంచెమైనా అర్థం చేసుకోవచ్చు కదా. మీరే చూడండి, మీ ఇద్దరు బరువు అది మోసి మోసి పాపం అది ఎలా సొమ్మసిల్లిపోయిందో చూడండి. జాలి లేని వాళ్ళు క్షమించాలి మిత్రమా, మా కళ్ళు తెరిపించారు. దీనికి పెద్ద ద్రోహమే చేశాం మేము. మా బరువుని బాగా మోసింది ఇది, ఇప్పుడు మేము దీన్ని మోస్తాం. చూసావా చూసావా, వాళ్ళు ప్రేమగా గుర్రాన్ని పెంచుకుంటున్నారేమో. గుర్రం ఈపి మీద మనిషి ఎక్కి వెళ్ళడం చూశాను, కానీ గుర్రాన్ని మనిషి మోసుకెళ్ళడం ఇప్పుడే చూస్తున్నా. ఇదే నేను చూసే మొదటిసారి. నీకేమైంది? అరే అసలు నీకేమైంది? నాన్న మీకు దెబ్బ తగలలేదు కదా? నా పవన్, అరే నా పవన్ ఎటు పోయాడు? నువ్వు తీసుకొచ్చావే పవన్, అది అటువైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు పట్టణానికి ఎలా వెళ్తావు నాన్న? ఎలా పవన్ వెళ్ళాడు అలాగే నడుచుకుంటా. ఏంటి If you like this video, subscribe to our channel, Murthy Media.